స్టాటిక్ లోకి వస్తే స్టాటిక్ మెథడ్స్ లో కానీ నేను ఏం చేయొచ్చు, స్టాటిక్ వేరియబుల్స్ ని స్టాటిక్ మెథడ్స్ ని నేను ఎప్పుడైనా సరే ఒక స్టాటిక్ మెథడ్ లో ఇంకొక స్టాటిక్ మెథడ్ ని కానీ స్టాటిక్ వేరియబుల్స్ ని కానీ నేను డిక్లేర్ చేస్తే నో ప్రాబ్లం, నాకు ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ స్టాటిక్ మెథడ్స్ లో నేను నాన్ స్టాటిక్ మెథడ్స్ ని కానీ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ని కానీ నేను రాసిన, నేను ప్రింట్ చేసుకోవాలని చూసినా, నేను గెట్ చేసుకోవాలని చూసినా, ఏం చేసినా సరే కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, అదే నాన్ స్టాటిక్ మెథడ్స్ లో నేను స్టాటిక్ వేరియబుల్స్ ని కానీ స్టాటిక్ మెథడ్స్ ని కానీ కాల్ చేయొచ్చు, నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లైక్ ఇక్కడ మనం ఎలా అయితే చూస్తున్నామో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఈ ప్రోగ్రాంలో, ఇవన్నీ స్టాటిక్ అన్నమాట. ఇవన్నీ స్టాటిక్ అయినప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐ స్టాటిక్ అనేది ఏంటి, నా ఇక్కడ ఐ స్టాటిక్ అనేది నా వేరియబుల్. సో ఐ స్టాటిక్ అనే వేరియబుల్కి నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నాను ఒక క్లాస్లో. ఐ స్టాటిక్ అనే దానికి నేను 100 అని పంపిస్తున్నాను. ఒకవేళ ఏమవుతుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ ఏంటి, నాన్ జే నాన్ స్టాటిక్ అనేది ఏంటి, నాన్ స్టాటిక్ వేరియబుల్. ఇప్పుడు ఓకే నేను ఇక్కడ ఏం చేశాను, A1 అని ఒక ఆబ్జెక్ట్ ని A2 A3 అని చెప్పి ఆబ్జెక్ట్స్ రెఫరెన్స్ ని తీసేసుకున్నాను. నేను డైరెక్ట్ గా వాటికి ఆబ్జెక్ట్స్ అంటే వాల్యూస్ ని అసైన్ చేశాను. బట్ ఇక్కడ నేను ఏం చేశాను, డైరెక్ట్ గా నేను ఏ అనే ఒక క్లాస్ ని తీసుకున్నాను. అంటే ఏ అనే క్లాస్ ఏంటి ఇక్కడ, ఏ అనే క్లాస్ మనకి ఏ అనే క్లాస్ లోనే కదా నేను ప్రింట్ స్టాటిక్ అనే మెథడ్ ని కానీ ప్రింట్ నాన్ స్టాటిక్ అనే మెథడ్ ని కానీ తీసుకున్నాను. అంటే ఏమైనా ఒక నాన్ స్టాటిక్ అయితే నేను కంపల్సరీ ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తోనే నేను ఆ వాల్యూస్ ని ఇవ్వాలి లేదా తెచ్చుకోవాలి. అదే స్టాటిక్ అనుకోండి, ఆ డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ కి కాల్ చేయొచ్చు లేదా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి కాల్ చేయొచ్చు. ఎందుకని ఆబ్జెక్ట్స్ కి కాల్ చేయొచ్చు అంటే, ఎందుకని స్టాటిక్ అనేవి మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వక ముందే క్రియేట్ అవుతాయి కాబట్టి డైరెక్ట్ గా మనం స్టాటిక్ ని ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తో కాకుండా డైరెక్ట్ క్లాస్ నేమ్ తో కూడా నేను వాల్యూని తెచ్చుకోవచ్చు లేదా వాల్యూని సెట్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు గెట్ చేసుకోవచ్చు. సో అది ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనకి అబ్స్ట్రాక్షన్ అనే ఇంకొక న్యూ టాపిక్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే బేసికల్లీ మనం ఏం చేస్తూ ఉంటాము, నార్మల్ గా మనకు తెలుసు, నార్మల్ గా మనకి ఐడియా ఉంది ఏమని, మనం ఒక కాల్ చేస్తాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఫోన్ కాల్ చేశాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ లో చాలా ప్రాసెస్ జరుగుతుంది. నేను మీకు కాల్ చేసిన దగ్గర నుంచి మాట్లాడి మళ్ళీ నేను రిటర్న్ నేను క్లోజ్ చేసేంత వరకు, కాల్ కట్ చేసేంత వరకు బ్యాక్గ్రౌండ్ లో చాలా ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ మనకి యూజర్స్ కి అవేమీ తెలియవు, ఓన్లీ డెవలపర్స్ మాత్రమే వాటిని హ్యాండిల్ చేసుకుంటారు చేస్తారు హ్యాండిల్ చేస్తారు అంటే ఐ మీన్ హ్యాండిల్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తారు. అంతేకాని యూజర్స్ కి వాటి గురించి అసలు తెలీదు, అసలు వాటి గురించి ఐడియా కూడా ఉండదు. యూజర్ ఏం చేస్తాడు, జస్ట్ నేను మీకు మీ నెంబర్ నేను డైల్ చేస్తాను, నేను డైల్ చేసి మీకు వెళ్తుంది కాల్, మీకు వచ్చిన తర్వాత మీరు లిఫ్ట్ చేస్తే నేను మాట్లాడతాను, లేకపోతే ఓకే లిఫ్ట్ చేస్తే నేను మాట్లాడతాను. కానీ ఇదంతా జరగాలి అంటే బ్యాక్గ్రౌండ్ లో చాలా ప్రాసెస్ జరుగు చాలా ఆపరేషన్స్ చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొబైల్ ఆన్ చేసి మీకే నేను మీకు నేను కాల్ చేయాలి. మీకు నేను కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవ్వాలి, సారీ అండి, సో నేను ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కాల్ చేశాను, నేను మీకు డైల్ చేశాను, సో కరెక్ట్గా మీ నెంబర్కి రీచ్ అవ్వాలి. మీ నెంబర్కి రీచ్ అయిన తర్వాత మీరు కాల్ లిఫ్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, నేను మాట్లాడే ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మీకు రీచ్ అవ్వాలి. మళ్ళీ ఇంకెటు అంటే మీ మొబైల్స్ అనేవి అందరికీ ఉంటాయి, సో ఎవరికి వెళ్ళకూడదు, మీకే కరెక్ట్గా రీచ్ అవ్వాలి. అలా మనకి
చాలా ప్రాసెస్ ఉంటుంది, అదంతా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటుంది. అది యూజర్ కి తెలియదు, జస్ట్ ప్రోగ్రామర్ కి మాత్రమే తెలుస్తుంది. యూజర్ కి తెలియకుండా ఈ బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఈ ఆపరేషన్స్ అన్నిటినీ కూడా ప్రోగ్రామర్ అనేవాడు, డెవలపర్ అనేవాడు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో దీన్నే మనం ఏం చేస్తామో, ఏమంటామో అంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏదన్నా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, బట్ మనకి యూజర్ అనేవాడికి మనం ఇదంతా నేను ఇదంతా మనం చూపించకుండా డైరెక్ట్ గా జస్ట్ ఏం చేస్తాము, ఒక కాల్ కనెక్ట్ అయిందా లేదా అనేది చూపిస్తాము, అంతే. వాడు మాట్లాడతాడు, పెట్టేస్తాడు, అంతేకాని బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఈ ప్రాసెస్ అంతా వాడికి చూపించాం. సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం, అబ్స్ట్రాక్షన్ అంటాం అన్నమాట. ఈ ప్రాసెస్ మనం చేయాలి అంటే మనము ఏం చేయాలి, మనకి ఈ ప్రాసెస్ లో మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి, మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే మనం వీటిలన్నిటిని యూజ్ చేసి నేను ఒక ఏదైనా ఒక యాప్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్నే నేను ఇంప్లిమెంట్ చేశాను. నేను ఇంప్లిమెంట్ చేశాను అంటే నా నేను ఇంప్లిమెంట్ చేశాను, బట్ మీరు యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, జస్ట్ యూజ్ చేస్తాడు అంతే. అతనికి ఏమేమి జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, ఏం అవసరం కూడా లేదు అతనికి, ఏమేం జరుగుతుంది అదంతా కూడా. సో దీన్నే మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. దీంట్లో మళ్ళీ 3 టాపిక్స్ ఉంటాయండి. అబ్స్ట్రాక్షన్స్ లో మెయిన్ గా 3 టాపిక్స్ ఉంటాయి. అదేంటంటే ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో మనకు తెలియదు, కానీ ఇన్హెరిటెన్స్ అంటే మనకి ఐడియా ఉంది. ఎందుకంటే ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ మీద మనం ఆల్రెడీ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూసాము, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అవన్నీ చూసేసాం, కాబట్టి ఇన్హెరిటెన్స్ అంటే నాకు ఐడియా ఉంది మనకి. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, నేను ఏదైనా ఒక క్లాస్ ది మల్టిపుల్ టైమ్స్ నాకు కావాలి, నేను యూజ్ చేసుకోవాలి అనుకుంటే నేను దాన్ని ఏం చేయొచ్చు, ఇంకొక క్లాస్ కి ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే దాన్నే మనం ఏమంటాము, ఇన్హెరిటెన్స్ అని అంటాము. సో ఇన్హెరిటెన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, ఇది ఎందుకు అసలుకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది, మనకి డూప్లికేట్ కోడ్ ని రెడ్యూస్ చేయడానికి. అంతే కదా, ఇప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ అనేది కామన్, మూవీస్ లో, సర్కస్ లో, డ్రామాలో అన్నిట్లో ఎంటర్టైన్మెంట్ అనేది కామన్ గా ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలిసిన ప్రోగ్రామే ఈ ఎంటర్టైన్మెంట్ అనేది. కామన్ గా ఉండేదాన్ని మనం ఏం చేస్తాము, ఈ కామన్ గా ఉండేదాన్ని మనం ఒక క్లాస్ లో రాసుకుంటాము, ఏదైతే కామన్ గా ఉందో అది. సో మూవీకి డిఫరెంట్ గా ఉంటుంది, దాన్ని ఒక దాంట్లో రాసుకుంటాము. డ్రామాకి డిఫరెంట్ గా ఉంటుంది, దాన్ని ఒక దాంట్లో. సర్కస్ కి డిఫరెంట్, వీటన్నిటికి, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్వే కాబట్టి వీటన్నిటికి ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ ని నేను ఎక్స్టెండ్ చేసుకుంటాను. సో దీన్నే మనం ఏమంటాం, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటాము. సో అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని అప్లై చేస్తే నేను డూప్లికేట్ కోడ్ ని రెడ్యూస్ చేసి సింగిల్ టైం నేను రాసుకొని నేను మల్టిపుల్ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఓకే, అబ్స్ట్రాక్షన్ అంటే ఇంకొకటి ఉంది, ఏంటి, ఎన్క్యాప్సులేషన్. అసలు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే నేను ఏం చేస్తాను. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సారీ, నాకు కొంచెం చెప్తూ ఉండి మాట్లాడుతూ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఓకే, సో ఏం చేస్తున్నామంటే ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నాకు నేను ఎంటర్టైన్మెంట్ అనే ఈ క్లాస్ ఉంది, నాకు ఈ డ్రామా, మూవీ, సర్కస్ అనే ఈ క్లాసెస్ ఉన్నాయి. సో ఈ క్లాసెస్ లో నేను ఏం చేస్తూ ఉంటాను, ఎంటర్టైన్మెంట్ అనే దాన్ని నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను ఇక్కడ. అంటే నాకు నేను ప్రతి దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. దీన్నే నేను ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అని అన్నాను. ఇన్హెరిటెన్స్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అన్న, ఓకే ఇది ఇంప్లిమెంట్ చేశాను. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అంటే, రిలేటెడ్ డేటా ఉంటుంది కదా, దాన్నంతా నేను ఒక దగ్గర నేను స్టోర్ చేసుకుంటున్నాను. అంటే రిలేటెడ్ డేటా అంటే ఏంటి, ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ లో ఉండేదే ఏంటి, డ్రామాకి, మూవీకి, నాకు సర్కస్ కి అన్నిటికీ కూడా రిలేషన్ ఉంటుంది.
సో దీన్ని ఏమంటాం మనము రిలేటెడ్ డేటా. ఈ రిలేటెడ్ డేటానంతా కూడా నేను ఒక ఒక దాంట్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపులే చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్ దేని గురించి చెప్తున్నాడు, షాప్ గురించి చెప్తున్నాడు. షాప్ గురించి ఏం చెప్తున్నాడు, నరేంద్ర? మెసేజ్ పెట్టండి, మీకు ఆప్షన్స్ కావాలి అన్నప్పుడు నేను చూస్తాను, చూపిస్తాను. ఒకసారి అవుట్పుట్ చూపిస్తున్నాను, అవుట్పుట్ ఒకసారి చూడండి, ఇది అవుట్పుట్ ఎలా వచ్చింది అనేసి. 137, 21, 21, 42, 21 అవి ఇట్లా. కంపైలేషన్ ఎర్రరా? ఆన్సర్స్ చూపించిన ఒకసారి. ది ఆన్సర్స్ ఓకే.
వచ్చాయా మీ కంట్రోల్స్? ఓకే పై కొంచెం పై కన్నా మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినా
ఓకే కదా, నేను చేసిస్తున్నాను. ఓకేనా, సబ్మిట్ చేయనా? ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్. ఓకే, నెక్స్ట్. ఇది పెట్టినా బోధం ఆర్ ఫాల్స్ అని.
ఏమైంది, ఏది పెట్టమంటారా ఆన్సర్? ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ చూపించనా? ఓకే ఓకే, ప్రోగ్రామ్ పెట్టనా? ఆన్సర్ నన్ను పెట్టమన్నా నేను పెడతాను, లేదా మీకు కంట్రోల్స్ ఉంటే మీరే.
పెడతాను. మీరు కంపైలేషన్ ఎర్రర్ అని పెట్టారు. సో ఆన్సర్ ఇది, ఒకసారి చూడండి, అర్థం కాకపోతే నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కంపైలేషన్ ఎర్రర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అసలు మెయిన్ మెథడ్ ఎక్కడుందో చూద్దాం. సో ఈ మెయిన్ మెథడ్ ఇక్కడ ఉంది, అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ మెయిన్ మెథడ్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, బట్ ఇక్కడ స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఆల్రెడీ మేబీ ఈ ప్రోగ్రామ్ మనం చేసినామనే అనుకుంటున్నాను, మీరే ఆన్సర్ చేశారని కూడా అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఫస్ట్ మనకి ఏం ఎక్కడికి వెళ్తాము, మెయిన్ మెథడ్లోకి వెళ్ళాము. మెయిన్ మెథడ్ తర్వాత దీంట్లో ఏముంది, డ్రాఫ్ట్ డాట్ మెయిన్, అంటే మెయిన్ అనేది ఏంటి, ఒక మెథడ్. సో మనం దేనికి వెళ్ళాము, మెయిన్ అనే మెథడ్కి వెళ్ళాము. సో మెయిన్ అనే మెథడ్కి వెళ్ళిన తర్వాత సో మెయిన్ అనే మెథడ్కి వెళ్ళిన తర్వాత దాంట్లో మనకి ఏముంది, ఎట్ అనేది ఉంది. సో ఎట్ అనేది ప్రింట్ అయింది. ఓకే, అంతవరకు ఓకే. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తే హ్యాష్ అనేది, అంటే ఈ లైన్ తర్వాత ఈ లైన్ ఉంది. సో హ్యాష్ అనేది నాకు ప్రింట్ అయింది. ఓకే, హ్యాష్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టెప్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మెయిన్ అనేది ఫస్ట్ ఎందుకు ప్రింట్ అయింది, నాకు ఈ ఐ మీన్ ఎట్ అనేది, హ్యాష్ అనేది ఎందుకు ప్రింట్ అయింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టాటిక్ బ్లాక్స్కి వెళ్తాను. మెయిన్ మెయిన్ దానికంటే కూడా ఫస్ట్ స్టాటిక్ బ్లాక్స్కి వెళ్తాను. ఇక్కడ డ్రాఫ్ట్ డాట్ మెయిన్ అన్నాం కాబట్టి నాకు మెయిన్ అనే దానికి వచ్చింది. మెయిన్ అనే దాంట్లో ఎట్ తర్వాత నేను హ్యాష్ అనేది ఉంది కాబట్టి నాకు హ్యాష్ ప్రింట్ అయింది. నెక్స్ట్ నాకేంటి, నెక్స్ట్ ఈ లైన్ నెక్స్ట్ నెక్స్ట్ పర్సంటేజ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టాటిక్ బ్లాక్ వస్తుంది. ఈ స్టాటిక్ బ్లాక్ లో ఏముంది, ఎండ్ అనేది ఉంది, ఎండ్ అనేది ఉంది. సో ఎండ్ అనేది ప్రింట్ అయింది, ఎండ్ అనేది ప్రింట్ అయింది. ఓకే ఓకే, నెక్స్ట్ నేను ఫస్ట్ ఈ స్టాటిక్ బ్లాక్కి వెళ్ళాను, నెక్స్ట్ ఈ స్టాటిక్ బ్లాక్కి వెళ్ళాను, నాకు ప్రింట్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ నాకు ఇంకోటి ఏంటి, స్టాటిక్ మెథడ్ ఉంది కదా. సో స్టాటిక్ మెథడ్ అంటే ఇది ఒక ఆర్డర్ అంటూ, ఆర్డర్ ఎలా వెళ్తుంది నాకు అంటే, ఫస్ట్ స్టాటిక్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఫస్ట్ మనకి స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత తర్వాత నాకు ఇంకేమన్నా ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ఇక్కడ ఉండేది ఏంటి, అన్ని స్టాటిక్ బ్లాక్సే, ప్రతి ఒక్కటి స్టాటిక్ బ్లాకే. ఇది ఒక స్టాటిక్ బ్లాక్ చూడండి, ఇది కూడా ఒక స్టాటిక్ మెథడే, ఇది ఒక స్టాటిక్ బ్లాకే, ఇది ఒక స్టాటిక్ బ్లాకే, ఇది ఒక స్టాటిక్ బ్లాకే. సో ఎలా ఎలా వెళ్తాయి ఇవన్నీ కూడా మనకి స్టాటిక్ బ్లాక్స్ అంటే, స్టాటిక్ బ్లాక్స్ అంటే ఒక ఆర్డర్. అని ఇప్పుడు చూడండి, డ్రాఫ్ట్ డాట్ మెయిన్ అనగానే నాకు మెయిన్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. మెయిన్ మెథడ్ లోకి వెళ్ళి ఎట్ అనేది ప్రింట్ అవుతుంది, ఈ మెథడ్ లో ఉండే ఎట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ అనగానే నాకు ఇక్కడ టూ ఉన్నాయి, ఇది మెయినే ఇది మెయిన్. ఏ మెథడ్ కాల్ అవుతుంది మెయిన్ మెథడ్ అనగానే నాకు? హలో నరేందర్ చెప్పండి. ఇప్పుడు అది మామూలుగా డ్రాఫ్ట్ డాట్ మెయిన్ స్ట్రింగ్ ఉంది కదా, అక్కడ మనం ఏం పాస్ చేస్తున్నాం నాకు అర్థం కాలే. ఫస్ట్ వన్ స్టాటిక్ బ్లాక్ లో స్ట్రింగ్ అనేది, స్ట్రింగ్ అనే దాన్ని పాస్ చేయాలి. స్ట్రింగ్ అనేది, స్ట్రింగ్ అనేది ఏంటి, పారామీటర్? అది డేటా టైప్ కదా. అది అవును, డేటా టైపే స్ట్రింగ్ అనేది. అంటే మనం మామూలుగా పారామీటర్ లో వాల్యూస్ కదా పాస్ చేసేది. అవును, వాల్యూస్ పాస్ చేస్తాము. అక్కడ స్ట్రింగ్ అనేది వాల్యూ కాదు కదా. అంటే ఇక్కడ ఎలా తీసుకున్నాడో చూడండి, ఆక్స్ అనేది ఎలా తీసుకున్నాడు, స్ట్రింగ్ ఆర్క్స్ అన్నాడు. అంటే ఈ ఆర్క్స్ ప్లేస్ లోకి మనము, మీరు ఏం చెప్తున్నారు చెప్పండి. అంటే అక్కడ కోలన్స్ లోనే పంపించాలి కదా స్ట్రింగ్ అనేది, అది స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి మెయిన్ మెథడ్.
మీరేమంటున్నారు, స్ట్రింగ్ ఆక్స్ ప్లేస్ లోకి నేను ఏం పంపించాలి? ఇలా పంపించాలి కంపల్సరీ, బట్ మీరు ఇలా పంపిస్తున్నారు, అది రాంగ్ అని చెప్తున్నారు కదా. అది నా డౌట్. అది మీ డౌట్ అదేనా? అర్థమైంది. ఓకే 1 మినిట్, నేను దీన్ని కంపైల్ చేసి సో ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను, ఈ బ్లాక్ ని తీసేసాను. నాకు ఆన్సర్ వచ్చింది ఓకే కదా మీకు? సో నేను ఈ బ్లాక్స్ ని ఓకే ఓకే తీసేస్తున్నాను. ఓకే. ఒకవేళ మనకి ఏమొస్తుందో ఒక్కొక్క బ్లాక్ ని పెట్టుకుంటూ వద్దాం, ఏమొస్తుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను ఈ బ్లాక్స్ ని తీసేసాను, కానీ నాకు డ్రాఫ్ట్ డాట్ మెయిన్ అంటే ఏంటి? ఇక్కడ మెయిన్ అనేది ఏంటి? డ్రాఫ్ట్ డాట్ మెయిన్ అనేది ఒక మెథడ్ కదా. సో నేను ఆ మెథడ్ నే డిలీట్ చేశాను అవును. ఫస్ట్. సో మెయిన్ అనే మెథడ్ ని తీసుకున్నాను. ఈ మెథడ్ కి వచ్చిన తర్వాత ఓకే, నేను ఈ మెథడ్ లోకి వెళ్ళానండి కంపైలేషన్. ఓకే, ఫస్ట్ నాకు ఏం అంటే ప్రింట్? నా డౌట్ ఏంటంటే, మామూలుగా మనం స్ట్రింగ్ వెల్ ని అలా పాస్ చేస్తాం కానీ డౌట్ అనమాట. అంటే ఓకే, మీ డౌట్ ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ అనే దాన్ని పాస్ చేశారు, బట్ మనం ఇలా పాస్ చేయాలి కదా అనేసి మీ డౌట్. నాకు అర్థమైంది ఆ డౌట్, అది అది నా డౌట్ అది. నాకు అర్థమైంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మెయిన్ అనే మెథడ్ లో మనం ఏం తీసుకున్నాము, ఇక్కడ ఆక్స్ అనేది తీసుకున్నాము. ఈ ఆక్స్ లోకి స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నాము మనము, ఓకేనా? ఇక్కడ మనం ఏం ఓకే చేస్తున్నాము, ఓకే. ఆబ్జెక్ట్ స్ట్రింగ్ అనే దాన్ని పంపిస్తున్నాం. ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నాం అంటే మనం ఏదైతే మనం ఐ మీన్ స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ జస్ట్ మనము ఎంప్టీ ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నాము, దాంట్లో గుండా మనం ఏం పంపించట్లేదు, డైరెక్ట్ మనం జస్ట్ ప్రింట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆక్స్ లోకి వచ్చేది నేను ఏం ప్రింట్ చేయట్లేదు ఎక్కడ కూడా, ఓకేనా? నేను ఎక్కడైనా చూడండి, ఈ ఆక్స్ ఆక్స్ అనే రెఫరెన్స్ తీసుకున్నాను, దాన్ని ఎక్కడైనా ప్రింట్ చేస్తున్నానా? నేను ప్రింట్ చేయట్లేదు. లేదు. నాకు నేను ప్రింట్ చేసేది ఏంటి, నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎల్ఎన్ అని చెప్పి స్ట్రింగ్ ని నేను ఇచ్చుకొని ప్రింట్ చేసుకుంటున్నాను. అదేంటంటే జస్ట్ ఒక ఓకే ఆబ్జెక్ట్ ఓకే. అంతే, ఒక ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నాను, ఎంటీ ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నాం అక్కడ. ఎంటీ ఆబ్జెక్ట్ ఓకే ఓకే పంపిస్తున్నాను అంతే అంతే. కానీ నేను ఓకే ఓకే. అంటే నేను మామూలుగా ఎలా పంపించాలనుకున్నాను నేను. ఎంటీ ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నాను నేను. దాని అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఆక్స్ అని నేను ఏదైనా ప్రింట్ చేసుకోవాలి అంటే అప్పుడు నాకు దీంట్లో నేను ఏదైనా వాల్యూస్ పంపించుకొని నేను ప్రింట్ చేస్తాను. కానీ నేను ఎక్కడ కూడా నేను టచ్ చేయట్లేదు, నేను అంతా కూడా నేను వీటిని నేను డైరెక్ట్ గా నేను ప్రింట్ చేసుకుని నేను స్ట్రింగ్ ని పాస్ చేస్తున్నాను, అవును కదా? ఓకే ఓకే ఓకే. అయ్యా ఓకే ఓకే అండి. ఓకే అంటే నేను నాకు అది అర్థం కాక నేను కంపలేషన్ పెట్టాను నేను. ఓకే, ఇది కూడా కంపైలేషన్ ఎర్రర్ అన్నారు. అది ఎందుకన్నానంటే, ఫస్ట్ ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్స్ కదా మనకి ఎగ్జిక్యూట్ అయ్యేది, అవును, స్టాటిక్ బ్లాక్స్, స్టాటిక్ వేరియబుల్స్. ఆర్డర్ చెప్పండి సార్. అది స్టాటిక్ ఫస్ట్ స్టాటిక్ వేరియబుల్స్ ఎగ్జిక్యూట్ అయితే మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయితే లేదా స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే. స్టాటిక్ బ్లాక్స్ ఫస్ట్. ఓకే అవును. స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే ఫస్ట్ దాంట్లో ఏ ఈక్వల్ టు 4 ఇంటూ బి అని ఉంది కదా, అప్పటికి మనకి ఆ వేరియబుల్స్ తెలియదు కదా మనకి. ఓకే, స్టాటిక్ బ్లాక్స్, స్టాటిక్ బ్లాక్స్ ఏ ఫస్ట్. స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితేనే అవుట్పుట్ వస్తుంది సామ్సంగ్ మొబైల్ అని ఫస్ట్ ఖచ్చితంగా. స్టాటిక్ బ్లాక్స్ ఏ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది. యా అయితే ఫస్ట్ నా ఐడియా ప్రకారం స్టాటిక్ వేరియబుల్ ఎగ్జిక్యూట్ వేరియబుల్స్ అయితే ఎగ్జిక్యూట్ తర్వాత అయ్యే స్టాటిక్ బ్లాక్, తర్వాత స్టాటిక్ వేరియబుల్స్ స్టాటిక్ ఎగ్జిక్యూట్ బ్లాక్ అయ్యి తర్వాత స్టాటిక్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్. యా లాస్ట్ స్టాటిక్ మెథడ్స్ అప్పుడు అవుట్పుట్ కరెక్ట్ వస్తుంది. మీరు ఎలా పెట్టారు? ఓకే అది నేను ఇందాక నేను ఇందాక నెట్ లో చూసేసరికి ఎలా ఎగ్జిక్యూట్ అని చెప్పి
మీరు కొంచెం తొందర పెట్టేసరికి నేను ఒకటి ఆన్సర్ పెట్టాను. నేను తొందర పెట్టానా? అయ్యో అట్లేం లేదు, నేను మామూలుగా అంటే మీరు వెయిట్ చేస్తున్నారేమో, నా వల్ల ఇబ్బంది ఏంటని నేను చూస్తున్నాను అంతే. ఓకే ఓకే ఓకే, అదే అదే ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది అని చెప్పి చూద్దాం అనుకున్నా. సో ఫస్ట్ స్టాటిక్ వేరియబుల్స్, తర్వాత స్టాటిక్ బ్లాక్స్, తర్వాత స్టాటిక్ మెథడ్స్. ఓకే ఓకే, స్టాటిక్ వేరియబుల్స్ క్రియేట్ అయితేనే కదా నెక్స్ట్ నాకు బ్లాక్ లో అయినా సరే వాల్యూ వచ్చేది. ఓకే ఓకే. ఓకే, నెక్స్ట్ కొంచెం ఏమనుకోవద్దు, ఈ రోజంతా ప్రాక్టీస్ చేపిస్తున్నాను. పర్లేదు పర్లేదండి. కంట్రోల్స్ మీ చేతిలోనే ఉన్నాయి, మీరే చేసుకో చూడండి. ఓకేనా? నేనైతే ఓకే ఓకే, మళ్ళీ తొందర పెట్టలేదు. అది ఎందుకు ఈరోజు నా మైక్రోఫోన్ పనిచేయలేదు, ఇయర్ ఫోన్స్ నాకు అదే అర్థం కాలేదు ఎందుకు. ఇందాక చేయలేదా? చేయలేదు. ఓకే ఓకే, ఈ ప్రోగ్రామ్ చేయలేదు. జీరో ఫైవ్ జీరో నెక్స్ట్ క్వశ్చన్ కూడా కంపైలేషన్ ఎర్రర్. ఓకే, ఇంకొకటి కూడా ఉంది ఈ ఆప్షన్, కంపైలేషన్ ఎర్రర్ ఆర్ రన్ టైమ్ ఎర్రర్. ఏది? లాస్ట్ ఆప్షన్. ఓకే 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 ఓకే. కంపైలేషన్ ఎర్రర్ అంటే కంపైలేషన్ ఎర్రర్ అక్కడ ఎస్టిఆర్ వేరియబుల్ మనం డిక్లేర్ చేయలేదు కదా, డొకోమో క్లాస్ట్
డొకోమో క్లాస్ లో ఎస్టీఆర్ వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేయలేదు అంటున్నారా? అవును, అంటే పైన రెండే సపరేట్ క్లాసెస్ కదా ఎస్టీఆర్ అనేది. అందుకని కంపలేషన్ ఎర్రర్ పెట్టాను. ఒక్క నిమిషం, ఒక ఎక్స్టెండ్ అయింది ఎక్స్టెండ్ కదా, మొబైల్ సారీ అంటున్నాను సారీ. కదా. అది నేను గమనించలేదు. ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్. అయితే ఫస్ట్ డాక్యుమెంట్ ప్రింట్ అవుతుంది. అలా అంటే ఇక్కడ కూడా మనం ఎస్టీఆర్ ని నేను డిక్లేర్ చేయలేదు ఎక్స్టెండ్స్ మొబైల్ అంటున్నాను. అందుకే 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 నేను ఎక్స్టెండ్స్ గమనించ. ఏ ఆప్షన్ బెటర్? ఏ డొకోమోనా? ఓకే ఇంకా నాకు నాకు ఇంకా చాలా కన్ఫ్యూజింగ్ గానే ఉన్నాయి. నిదానంగా టైం పడుతుందా? ఓకే, చాలా పెద్ద ప్రోగ్రాము. కనిపిస్తుంది కదా, అంటే కనబడుతుంది. కోర్స్ అర్థమవుతున్నాయి కదా. గుడ్ బై. ఐ థింక్ కంపలేషన్ ఎర్రర్ అండి. కంపైలేషన్ ఎర్రరా? ఆన్సర్స్ చూసుకోండి ఒకసారి. కంపలేషన్ ఎర్రర్ పెట్టండి. ఏమో అండి, చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి ఇంకా. ఇవి ప్రాక్టీస్ తగ్గింది కదా బాగా, ప్రాక్టీస్ అది కాక అంటే కొంత త్వరగా రాదు, కొంచెం టైం పడుతుంది కదా. మనం అదంతా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయింది అన్న. అదంతా నా ప్రోగ్రామ్ చూడగానే కొంచెం టైం పడుతుంది ఒక్కొక్క ప్రోగ్రామ్ చేయడానికి. స్టిక్ నోట్ తీసుకురా. ఓకే, ఏడి వాల్యూ 106, ఏడి వాల్యూ 106. ఓకే, బిసి వాల్యూ 211. టూ లెవెన్నా? ఏడీకి ఒక 100 యాడ్ చేయండి. 206 చేయండి. 206 411 బీసీ. బీసీ వచ్చి 411. సో 411 అంటే 617. సి ఆప్షన్ బెటర్. సి ఓకే, 411 ప్లస్ 206. ఓన్లీ 1 మార్క్. ఇంకేంటి ఇక్కడ?
ఇప్పుడు ఏం చేశారు, కంపైలేషన్ ఎర్రర్ అంటున్నారు. ఎందుకని కంపైల్ నేను ట్రై చేస్తా ఫస్ట్. ఈజీగా చెప్పచ్చు. అవునా, నేను ట్రై చేస్తాను. స్క్రీన్ పోయిందండి, మళ్ళీ వచ్చింది చూడండి. నేను ఓకే 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 చూడండి. నాకు అర్థం కదా, చెప్పండి మీరే. హరిత గారు మీరే చెప్పరా? చెప్తున్నాను, 1 మినిట్ ఇక్కడ, ఓకే ఓకే 1 నిమిషం ఇది చదవండి. సార్ అర్థమైందా మీకు ఇది చదివితే అన్నా? ఒక్క నిమిషం. సో మెయిన్ మెథడ్ అంటే స్టార్టింగ్ మెథడ్ కాబట్టి అంటే మనం వేరియబుల్స్ ని ఎక్కడ వేరియబుల్స్ డిఎన్ఏ దాన్ని క్రియేట్ చేసాం స్టార్టింగ్. కదా, మనం ఏం చేసాము, డి అనేది ఏంటి, నాన్ స్టాటిక్ వేరియబుల్. నాన్ స్టాటిక్ వేరియబుల్ ని మెథడ్ లో అంటే నేను డిక్లేర్ చేసుకో, ఐ మీన్ ఇనిషియలైజేషన్ చేయలేదు దీన్ని, నేను ఇనిషియలైజేషన్ చేయకుండా నేను ప్రింట్ చేస్తున్నాను. అంటే డి అనేది క్లాస్ లెవెల్ వేరియబుల్ కదా అని నేను అనుకున్నా. క్లాస్ లెవెల్ వేరియబుల్ లే దీన్ని స్టాటిక్ మెథడ్ లో నేను అంటే నేను ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను మెయిన్ మెథడ్ లోపల, అదే నేను బయట ప్రింట్ చేస్తుంటే నాకు ప్రాబ్లం ఉండదు. స్టాటిక్ అంటే ఓకే స్టాటిక్ మెయిన్ మెథడ్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు డి వాల్యూ ఏంటి తెలియదు కదా. ఓకే ఓకే అంటే రేపు చెప్పుకుందాం అండి. లేదంటే ఇంకా ఇదే చెప్పనా? రేపు చెప్పుకుందాం నేను ఏమంటున్నా, అంటే రేపు మీకు చేద్దామా? అదే ప్రాబ్లం గా ఉంది. పర్లేదు పర్లేదు. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము ఇక్కడ, ఓకే
ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, గెట్ రిజల్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాం, ఓకేనా? బట్ గెట్ రిజల్ట్ అనే మెథడ్ ని నాకు గెట్ రిజల్ట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాం. గెట్ రిజల్ట్ అనే మెథడ్ క్లాస్ బి లో ఉంది, అట్ ద సేమ్ టైమ్ క్లాస్ ఏ లో ఉంది, ఓకేనా? ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్తాను, రిజల్ట్ అనే దాన్ని నేను ఎక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఏ లో ఎక్స్టెండ్ చేస్తున్నాను, క్లాస్ ఏకి ఎక్స్టెండ్ చేస్తున్నాను, అవునా? సో నేను ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాను, ఓకేనా? ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడికి ఈ గెట్ రిజల్ట్ అనే మెథడ్ కి వెళ్తాను. మెథడ్ కి వెళ్ళి ఏ వాల్యూ జీరో, బి వాల్యూ వన్, అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, జీరో ఇంటూ వన్ జీరో, ఎక్స్ వాల్యూ జీరో వస్తుంది. జీరో వచ్చిన తర్వాత బట్ నా ఈ ఏ అనే యొక్క ఆబ్జెక్ట్, ఏ యొక్క క్లాస్ కి నేను ఏ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను, బి అనే ఆబ్జెక్ట్ ని అసైన్ చేస్తున్నాను కదా, ఏ అనే క్లాస్ కి బి అనే ఆబ్జెక్ట్ ని అసైన్ చేస్తున్నాను. సో నేను బి క్లాస్ లోకి వెళ్ళాలి, అంటే నాకు ఓవర్ రైడ్ అవుతుంది, అంటే నాకు దీంట్లో ఉండేది కాదు, దీంట్లో ఉండేది కదా. నాకు ఏ క్లాస్ ని నేను కాల్ చేయొచ్చు, బట్ ఏ అనే క్లాస్ యొక్క రెఫరెన్స్ కి నేను ఏం అసైన్ చేస్తున్నాను, బి యొక్క ఆబ్జెక్ట్ ని అసైన్ చేస్తున్నాను. అంటే నేను ఈ క్లాస్ లోకి వచ్చాను, ఎక్స్టెండ్ ఏ అన్నాను కాబట్టి నేను ఈ క్లాస్ లోకి వచ్చి ఫస్ట్ ఎక్స్ వాల్యూ జీరో ప్రింట్ అయింది. తర్వాత అంటే ఫస్ట్ ఇక్కడ నేను మీకు మళ్ళీ నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఓకే ఒక్క నిమిషం ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ ఏ అనే ఈ క్లాస్ కి నేను బి అనే ఆబ్జెక్ట్ ని అసైన్ చేశాను, ఓకేనా? అంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, బి అనే క్లాస్ కి వెళ్ళాలి. ఈ క్లాస్ కి వెళ్ళిన తర్వాత ఎక్స్టెండ్ ఏ అన్నాను, అంటే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గెట్ రిజల్ట్ అనే మెథడ్ కాల్ అయ్యి నాకు ఏ ఇంటూ బి అంటే జీరో ఇంటూ వన్ జీరో అనేది వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ క్లాస్ బి కి ఓకే నాకు సమ్ వాల్యూ రిటర్న్ అయిపోయింది. తర్వాత మళ్ళీ బి లోకి వెళ్తాము. బి లోకి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తా, మళ్ళీ గెట్ రిజల్ట్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఈ గెట్ రిజల్ట్ అనే మెథడ్ లో ఇంతకు ముందు ఇది ఫైనల్ మెథడ్ కాదు కాబట్టి నేను ఓవర్ రైడ్ చెయ్యొచ్చు కదా. సో నాకు ఓవర్ రైడ్ ఏమవుతుంది, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, జీరో, బి వాల్యూ వన్, జీరో ప్లస్ వన్ ఏంటి, నాకు వన్ అనేది రిటర్న్ అవుతుంది. ఒకవేళ కానీ నేను రిటర్న్ లో నేను చేయాలి అనుకున్నాను అనుకోండి, ఒకవేళ నాకు ఆన్సర్ ఓకే, నాకు కంప్లీషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఫైనల్ అనే మెథడ్ దానికోసం ఫైనల్ మెథడ్ ఇక్కడ కింద ఓవర్ రైడ్ అయింది కదా అని చెప్పి, అంటే ఎక్స్టెండ్ చూడలేదు అన్నమాట నేను కరెక్ట్ గా, ఓకే అందుకని చెప్పి కంప్లీషన్ ఎర్రర్ పెట్టాను. అది సూపర్ క్లాస్ లో ఉంటే ఫైనల్ అనే మెథడ్ సబ్ క్లాస్ లో ఉంది కదా, సూపర్ క్లాస్ అనేది ఓవర్ రైడ్ అవుతుంది, సబ్ క్లాస్ ఓవర్ రైడ్ అవ్వదు కదా. నాకు ఏం కాదు ప్రింట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి మొబైల్ ఈజ్ డొకోమో, మీరు పెట్టిన డొకోమో కరెక్టే, బట్ మొబైల్ ఈజ్ అంటే ఎస్టీఆర్ లోకి కదా అన్ని వస్తాయి మనకి. ఫస్ట్ మెయిన్ మెథడ్ కి వెళ్ళాము, న్యూ డొకోమో అన్నాము, అంటే డొకోమో క్లాస్ కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎక్స్టెండ్స్ మొబైల్ అన్నాను, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ కి వెళ్తుంది కదా. ఇక్కడ ఎస్టీఆర్ అనే వేరియబుల్ క్రియేట్ అయ్యింది. న్యూ డొకోమో అంటే నేను డైరెక్ట్ గా కన్స్ట్రక్టర్ లోకి వెళ్ళిపోయా, ప్రైవేట్ డొకోమో అనేది కన్స్ట్రక్టర్ కదా, కాదు కదా. ఎక్స్టెండ్స్ మొబైల్ ఉంది కదా, న్యూ డొకోమో అంటే ఓకే, మీకు డొకోమో అనే దాంట్లోకి వెళ్ళకూడదు కదా. డొకోమో అనేది కన్స్ట్రక్టర్ కాదు, ఇక్కడ మెథడ్ కదా, మెథడ్ అండి. డొకోమో అనేది కన్స్ట్రక్టర్ కాదు, మెథడ్ ఎందుకు ఇచ్చండి, అది కన్స్ట్రక్టర్. ఫస్ట్ నేను డొకోమో అనే క్లాస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీంట్లోకి రాదు నాకు, ఎక్స్టెండ్స్ మొబైల్ మొబైల్ అనే క్లాస్కి వెళ్తుంది, దీంట్లో ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఈ మొబైల్ అనే తర్వాత మొబైల్ అనే ఇది ప్రొటెక్టెడ్ అంటే ఇది కాల్ అయ్యి దీంట్లో నాకు ఎస్టీఆర్లోకి ఏం స్టోర్ అవుతుంది, మొబైల్ ఈజ్ అనేది స్టోర్ అవుతుంది, యాడ్ అవుతుంది ఎస్టీఆర్లోకి. అది అలాగే ఉంటుంది, ఎస్టీఆర్లో ఏమైతే ఉందో నెక్స్ట్ డొమో క్లాస్ డొకోమో క్లాస్ లోకి వచ్చిన తర్వాత ఎస్టీఆర్ లో ప్రీవియస్ ఏదైతే ఉందో అది అలాగే ఉండి దానికి యాడ్ చేస్తున్నాం, అంతేకాని నేను ఓవర్ రైడ్ చేయట్లేదు, ఓకేనా? ఎస్టీఆర్ కి యాడ్ చేస్తున్నాను నేను,
అంటే ప్లస్ ఈక్వల్ టు లేకపోతే అప్పుడు మనం ఏం జస్ట్ ఈక్వల్ టు ఉంటే ఓవర్ రైడ్ అవుతుంది. బట్ నేను ఏం చేస్తున్నాను, ఓవర్ రైడ్ చేయట్లేదు కదా. అవును పర్లేదు, చూద్దాం మీ ఆన్సర్స్ చూద్దాం. లేదండి నాకు కష్టం. ఓకే 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 అండి, సారీ మీ బాధ చూస్తే నాకు కష్టంగా ఉంది, నాకు కూడా ఒక్కరిని. అవునా, ఓకే నో ప్రాబ్లం అండి. ఓకే అండి, బాయ్. ఓకే ఓకే.